సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుని ఊరేగింపులో స్థానిక ఎమ్మెల్యే మైపాలరెడ్డి పాల్గొన్నారు. ఆటపాటలతో విచిత్ర వేషధారణలతో వినాయకుడు శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహగౌడ్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి నవరాత్రులు ఇబ్బందులు లేకుండా సంతోషకరంగా నిర్వహించామని తెలిపారు. ఈ సంవత్సరం గణనాథుని శోభాయాత్ర గ్రామ ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున సంతోషకరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ గ్రామ ప్రజలకు గణనాథుడి ఆశీర్వాదం ఉండాలని వారు కోరారు. ఈ సంవత్సరం లడ్డు వేలంపాటలో 741,000 రూపాయలతో దక్కించుకోవడం సంతోషకరమని తెలిపారు. ఈరోజు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 11వ రోజు శోభాయాత్ర బీరంగుళ నుంచి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయంగా కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. కొన్ని ట్రాఫిక్ అంతరాయాలు జరిగినమాట వాస్తవమే, అయినా మా కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా అందరూ దగ్గరుండి పనిచేస్తూ ఉన్నారు. ఆ భగవంతుడు అందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలని, అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ గత 40 సంవత్సరాల కూడా వినాయకుని నిలబెడతా ఉన్నారు. నేను 15 సంవత్సరాలతో టేకోవర్ చేయడం జరిగింది. అప్పటిసందు కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం చేస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా అన్ని మేమై మా కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా క్రమశిక్షణతో పనిచేసి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తాం. ఈరోజు లడ్డు బీరంగూడలో మా గణపతి లడ్డు 741,000కి పోవడం జరిగింది. వారికి వారి కుటుంబానికి కూడా అందరూ